తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసే 50,000 లోపు ఉన్న రెండవ విడత రుణమాఫీ పైన కేటీఆర్ గారు రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే అందించడం జరిగింది. దీనిపైన పూర్తి సమాచారం టాపిక్ లో తెలుసుకుందాం. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక టాపిక్ కి వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రైతులందరికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ ప్రక్రియ అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతుంది. తెలంగాణ ప్రభుత్వం దీనికి గాను మొత్తం 4 విడతల్లో ఈ రుణమాఫీ ప్రక్రియను అయితే చేపట్టబోతుంది. అందుకు గాను మొదటి విడతలో రైతు రుణమాఫీ కింద 25,000 లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు రెండో విడతలో 50,000 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రెండవ దఫా రుణమాఫీ కోసం బ్యాంకుల వారీగా డేటాలను సేకరిస్తున్నారని, రైతుల యొక్క వివరాలను పూర్తిగా ప్రభుత్వానికి అందించిన తర్వాత రుణమాఫీకి కావలసిన అమౌంట్ ను బడ్జెట్ లో ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరికీ ప్రభుత్వం తీపిక అందిస్తుందని కేటీఆర్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్. ఇలాంటి రైతులకు ఉపయోగపడే లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.